కర్నూలు టౌన్ టీడీపీ టికెట్పై పంచాయతీ ఇంకా తేలలేదు. టికెట్ రేసులో టీజీ భరత్, ఎస్వీ మోహన్ రెడ్డి నిలవగా టీజీ భరత్ వైపే టీడీపీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అటు పార్టీ వర్గాలు సైతం టీజీ భరత్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు చెప్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఈ పంచాయతీ ఎప్పటికి తేలే అవకాశం ఉంది? పోటీ పడుతున్నారు ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఇద్దరు ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరారు. అలాగే టీజీ భరత్ ముందు నుంచి కూడా పార్టీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్నూలుకు సంబంధించి మొదటి నుంచి కూడా చంద్రబాబు వద్ద అనేక సార్లు దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగింది. తాజాగా మనకు అందించిన సమాచారం ప్రకారం కర్నూలు అసెంబ్లీ టికెట్ ను చంద్రబాబు టీజీ భరత్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ టీజీ భరత్ కి ఐవీఆర్ఎస్ లో కానివచ్చు, చంద్రబాబు ఇస్తున్న సర్వేల్లో కానివచ్చు, అన్ని సర్వేల్లో కూడా టీజీ భరత్ కే అక్కడ ప్రజలు ఎక్కువగా ఓటింగ్ వేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా ఈసారి టీజీ భరత్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎస్వీ మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరాడు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజలతో అందుబాటులో ఉండకపోవడం కాదు, ఇతర కారణాల నేపథ్యంలో చంద్రబాబు చేయించుకున్న సర్వేల్లో టీజీ భరత్ కే ఎక్కువ మొగ్గు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి చంద్రబాబు టీజీ భరత్ కే ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇవాళ విజయవాడ సభ తర్వాత చంద్రబాబు ఫైనల్ లిస్ట్ సంబంధించి కర్నూలు జిల్లా నేతలు కానివచ్చు, ఏదైతే 35 పెండింగ్ లిస్ట్ ఉన్నాయో దీనికి సంబంధించి అందరితో కూడా సమావేశం కన్నారు. ఈ నేపథ్యంలో కర్నూలుకు సంబంధించి కూడా ఈ నైట్ కు క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అటు లోకేష్ కానివచ్చు, ఇటు చంద్రబాబు కానివచ్చు, ఐవీఆర్ఎస్ అలాగే పార్టీ చేయించుకున్న సర్వేలు వీటిల్లో ఎవరికైతే ఎక్కువ మొగ్గు వస్తుందో వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో తాజాగా టీజీ భరత్ అక్కడ చేస్తున్న సేవా కార్యక్రమాలు కానివచ్చు, పార్టీ కోసం చేస్తున్న వర్క్ కానివచ్చు, వీటన్నింటి నేపథ్యంలో ఆయనకే ఎక్కువ ఐవీఆర్ఎస్ లో వస్తున్న పూల్లో వస్తున్న నేపథ్యంలోనే చంద్రబాబు భరత్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ రాత్రి కల్లా టీడీపీ ఫైనల్ లిస్ట్ తేలే అవకాశాలు ఉన్నాయి. అందులో కర్నూలు టికెట్ టీజీ భరత్ కే దక్కే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. సౌజన్య, రాకేష్, మరి ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయులను ఎలా శాంతింపు చేసేది? వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం? ఎస్వీ మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరారు. అలాగే అటు నంద్యాల కానివచ్చు, ఆలగడ్డ కానివచ్చు, భూమా అఖిలప్రియ కానివచ్చు, భూమా బ్రహ్మానంద రెడ్డి వీళ్ళంతా ఒకే రిలేషన్. ఇప్పటికే భూమా అఖిలప్రియకు ఆలగడ్డ టికెట్ ఖరారు చేశారు. నంద్యాల టికెట్ ను కూడా భూమా బ్రహ్మానంద రెడ్డికి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి రిలేషన్ కాబట్టి ఇప్పటికే రెండు టికెట్లు అక్కడ ఇస్తున్న నేపథ్యంలో డెఫినెట్ గా ఎమ్మెల్సీ కానివచ్చు, ఏదో ఒక కార్పొరేషన్ కానీ ఇచ్చి సాటిస్ఫై చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి ఇప్పటి వరకైతే ఖచ్చితంగా నాకే వస్తుంది కర్నూలు టికెట్ అని ఆయన ధీమాగా ఉన్నప్పటికీ కూడా సర్వేల్లో మాత్రం టీజీ భరత్ వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు మాత్రం మొగ్గు టీజీ భరత్ వైపు చూపుతున్నారు. ఎస్వీ మోహన్ రెడ్డిని అలాగే ఇద్దరిని పిలిచి మాట్లాడి టీజీ భరత్ వైపే చంద్రబాబు టికెట్ ఇస్తారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సౌజన్య, రైట్, రాకేష్, థ్యాంక్ యూ.